విశాఖ జిల్లా పాయకురాపేటలో పాండురంగ స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి కృష్ణస్వామి మాట్లాడుతూ తొలి ఏకాదశి పండుగ ప్రాముఖ్యతను వెల్లడించారు. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి అన్నారు. ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజునే ఈ తొలి ఏకాదశి జరుపుకుంటారన్నారు. व्यक्तं दर्शयितं सदा न जगते विन्यस्तहस्तद्वयं रुक्मण्या सह राधया विलसतं वार्षद्वये सुन्दरं भान्तं ताण्डवदीप्तिका सुभतटे श्रीपाण्डुरङ्गं भजे. जय श्रीमन्नारायण. ईरोजु तुलि एकादशि अत्यंत परम पवित्रमैनटुवंटि रोजु. ईरोजु ईरोजु परमात्मा యోగ నిద్రలో వెంచేసి ఉండేటువంటి రోజు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు పెద్దలంతా కూడా చాతుర్మాస వ్రతమును అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు. ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఏకాదశిలో పరమాత్మ ఒక పక్క నుంచి మరొక పక్కకి పరివర్తనం చెందుతారు. భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన ఏకాదశి అని పేరు. అటు పిమ్మట కార్తీక మాసంలో క్షీరాబ్ది ఏకాదశి అని చెప్పేసి అని ఒక పర్వదినం వస్తుంది. ఆ రోజు పరమాత్మ క్షీరసాగరం నుంచి యోగ నిద్ర నుంచి మేలుకునేటువంటి రోజు కాబట్టి దానికి క్షీరాబ్ది ఏకాదశి అనేటువంటి పేరుంది. ఆ తర్వాత వచ్చేటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి ఉత్తరద్వారం తెరుచుకోవడం, అక్కడ ముక్కోటి దేవతలు అర్చన చేయడం అనేటువంటి విశేషం ఉంది. ఈ రోజు నుంచి కూడా మనకి ఈ ఏకాదశి నుంచి ఈ నెల నుంచి చక్కగా 4 నెలలు కూడా ఇక్కడి నుంచి అన్నీ కూడా పండగ వాతావరణం వచ్చే నీవు పండుగలు. ఆ తర్వాత పెద్దలందరూ కూడా జపములు హోమాలు అనుష్ఠానాలు చేసుకునేటువంటి కాలంగా మన పెద్దలందరూ కూడా సంభావిస్తూ ఉంటారు. ఈరోజు పెరుమాళ్ళకు తొలి ఏకాదశి సందర్భంగా పెరుమాళ్ళకు తిరువారాధన, సుప్రభాత సేవ, తర్వాత తిరువారాధన, బాలభోగం నివేదన, అనంతరం భక్తులకి దర్శన భాగ్యం కల్పించబడింది. జయ శ్రీ.